ఇప్పుడు ఎవరు నిలబడ్డారు? దానం నాయందర్ గారేనా? ఉంటాడా మంచిగా? మంచిగా చెడుకు వస్తారా మీ దగ్గర? మీరు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు మంచిగా లేరు, నేను మంచిగా ఉన్నప్పుడు నేను ఎందుకు మంచిగా లేరు అనే స్వభావం నిరూపం. అందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకునే విషయం అది. ఎన్నిసార్లు చూసినా మీ ఎమ్మెల్యే ఇక్కడ? అయ్యా వందల సార్లు. వందల సార్లు అవును గుర్తుపడతారా? నేను మిమ్మల్ని గుర్తుపట్టలేను కానీ ఆయన గుర్తుపట్టలేను. ఇంత కాదు తెలుసు నాకు. అంతేనా? ఇంకేం? మళ్ళీ గెలుస్తారా ఈసారి? కంపల్సరీ. ఎస్ అవును ఓటు. అయ్యా ఓట్ ఫర్ కంపల్సరీ గెలుస్తాను. గెలిపిస్తాం కూడా. ఏమేమి చేసిన వరకు? ఏం చేస్తారా? పేదవాళ్ళకి అన్నం పెట్టారు, పేదవాళ్ళు గుడ్స్ ఇచ్చారు, పెద్దవాళ్ళు సంతకం పెట్టారు, డబ్బులు సపోర్ట్ చేసి పెట్టారు, కళ్యాణ మండపం కట్టిస్తున్నారు. ఇంకేం చేయాలి? వైఫ్ హాస్టల్ ఫలా పంపించాలి కదా. మరి ఇంకెట్లా కేసీఆర్ సార్ మంచిగా చేస్తున్నా? మరి కేసీఆర్ లేకుంటే తండ్రి లేకుండా బిడ్డలు పెడతారా? అంతేనా? మనిషి లేకుండా బట్టలు వేసుకుంటావా? మంచిగా చేస్తున్నాడు మరి కేసీఆర్ సార్? మంచి చేయమంటే కదా మీరు చెప్పినాడు. ఏమేమి మంచిగా చేసిండు? డబల్ బెడ్రూమ్ కట్టించారు. కట్టించారు, వెరీ గుడ్. మంచి చాలా పెద్ద మంచి కలర్ వేయించారు. తీసుకుంటున్నావు? అయ్యా తీసుకుంటున్నా. ఎంత వస్తుంది? 3000. 3000 వస్తుంది. టైం ఇచ్చేస్తారా? అయ్యా టైంకి వచ్చేస్తున్నాయా? బ్యాంకు అకౌంట్ వెళ్ళిపోతుంది. బ్యాంకు అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. ఇంకా ముస్లాం ఏం చేస్తావు? ఒక్కనే ఉంటావు? ఎంత ముస్లాలు ఉంటే కుండేవాడిని. పిల్లలు? పిల్లలు ఇద్దరు. ఇంకా సరే మామూలుగా ఇక్కడ ఇంకా వేరే వేరే పార్టీలు ఎవరు ఉన్నారు? అయ్యా చాలా మంది పార్టీలు ఉన్నాయి, పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు గంటకు ఒక పార్టీ పెడతారు, అది వేరే విషయం ఉంటుంది. కానీ ఎప్పుడు వేసుకుంటారు తప్ప అది వేరే ఉంటుంది. అవును నిజంగా. నిజానికి అబద్ధం ఇది. నిజానికి అబద్ధం ఇది. నిజానికి అబద్ధం ఇది. ఎవడు మనకు ఎవడు మంచి చేస్తే వాడే మనకు కావాలి. మరి అవును ఇప్పుడు ఎవరు చేస్తారు మీకు మంచి చేయడం? ఇప్పుడు అమ్మ నాన్న అన్నం పెట్టిన వాళ్ళు దేవుడు అంటారా? ఎవరో వీళ్ళు గొప్ప అంటారు చెప్పండి మీరు. అవును అన్నం పెట్టాలే దేవుడు. మరి ఏం పేరండి మీ పేరు? ప్రసాద్ అండి. ఎక్కడ ఉంటారు మీరు? రాజనగర్. బిఎస్ మెత్తా. బిఎస్ మెత్తా రాజనగర్. ఓకే. ఖైరతాబాద్ కిందకి వస్తా అండి. అవును సార్. ఎవరు సార్ మీ ఎమ్మెల్యే? దానం నాగేంద్ర. ఎట్లా ఉంది సార్ బిజినెస్? బాగా నడుస్తుందా? లేదు సార్. ఒకటి ఎలా? ఎన్ని సంవత్సరాలు ఏం పెట్టుకోవాలి? 10 ఇయర్స్ అండి సార్. 10 ఇయర్స్ అండి. అప్పుడు మీకు కరెంట్ ఫ్రీనే ఇస్తుంది కదండి? అవును సార్. ఇప్పుడు అదివరకు ఎంత వచ్చారు కరెంట్ బిల్ మాములుగా మీకు? అదివరకు 600-700 దాకా. ఇప్పుడైతే ఏం కరెంట్ బిల్ ఏమి మనకి మామూలుగా కొట్టట్లేదా లేకపోతే? కొడుతున్నారు అంటే బిల్ అయితే మనకి కేసీఆర్ ఇవ్వరు అక్కడ చేస్తున్నారు. ఓకే బాగుంటారండి. మేము వస్తా రైట్ సైడ్ అందుబాటులో ఉంటారా రెగ్యులర్ గా? మంచిగా చెడు కలుసుకుంటాడా? సార్ చూస్తుంటాడు. చూసుకుంటారా? ఎట్లా ఉంది సార్? ఏంటి సమస్యలు ఏమున్నాయా? సమస్యలు అంటే ఏం లేవు కానీ ప్రాబ్లం ఏం లేదు సార్. ప్రాబ్లం మంచిగా కొంచెం హార్ట్ ఆఫ్ ద సిటీ కదా ఖైరతాబాద్ అంటే. ఎట్లా సార్ కేసీఆర్ గారు ఎట్లా అనిపిస్తుంది? అన్ని పథకాలన్నీ మంచిగా ఉన్నాయి సార్. రైతు బంధు కానీ కృష్ణ భగట్ అది కానీ కులవృత్తులకు సంబంధించిన 100 రూపాయలు చేసుకున్నాం సార్. ఎప్పుడు చేసుకున్నాం? మన ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ మొత్తం 10 సంవత్సరాలు ఈ తెలంగాణ చూస్తుంటారు మీకు డెవలప్మెంట్ అనిపించిందండి ఇక్కడ? అవును సార్. ఈ మిషన్ భగీరథ వల్ల పచ్చదనం కానీ హరితహారం కానీ ఇంకా చాలా మంచిగా చేసింది సార్. దానివల్ల పంటలు పండటం కానీ రైతులకి చాలా మేలు జరిగింది. కుల వృత్తులకు కూడా అన్ని కుల వృత్తులకి సార్ ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తుండ. దానివల్ల పేదలకి ఉపయోగం అవుతుంది. లోకల్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారి పనితీరు ఎట్లా ఉందన్నా? పర్లేదు సార్. అందరికీ అందుబాటులోనే ఉంటాడు, నియోజకవర్గంలో తిరుగుతూనే ఉంటాడు. ఏమైనా సమస్య ఉంటే అడిగి సాల్వ్ చేస్తుంటాడు. బస్తీ దవాఖాన? బస్తీ దవాఖాన ఉంది సార్. ట్రీట్మెంట్ మంచిగా డైలీ చెకప్ చేస్తారు. కంటి వెలుగు అది కూడా మంచిగా జరిగింది ఇక్కడ లోకల్. డ్రైనేజ్ ఏమైనా? డ్రింకింగ్ వాటర్ బాగుంది ఇక్కడ? డ్రింకింగ్ వాటర్ రోజు మరచి రోజు బాగానే వస్తుంది. ఏదైనా కూడా ఇంకా వేరే వేరే పార్టీ వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఎవరెవరి మధ్యలో ఉంటుంది సార్? వేరే వాళ్ళంతా బలంగా ఎవరు లేరు సార్. టీఆర్ఎస్ టీఆర్ఎస్ పోటీ ఎవరెవరి మధ్యలో ఉంటుంది? పోటీ కూడా అంత అంతే ఏం లేదు సార్. అంతే మళ్ళీ దానం గారికి తిరుగు లేదంటాం. సరే ఓకేనా. థ్యాంక్ యూ సార్. ఏం పేరండి మీ పేరు? మీరేనా? మొహమ్మద్ గౌస్. మొహమ్మద్ గౌస్ మీరేనా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? నేను 26-27 ఇయర్స్. షాప్ పెట్టి 3 ఇయర్స్? 4 ఇయర్స్. 4 ఇయర్స్. ఎట్లా ఉంది సార్ మా బిజినెస్? బాగా నడుస్తుందా? పర్లేదుగా. ఓన్లీ
టైలరింగ్ ఉంటారా? మంచి మంచిగా చెడు కలుసుకుంటారా? వస్తుంటారా మీ గల్లీ సైడ్? రెగ్యులర్ గా వస్తుంటాడు, మంచి చెడు చూస్తుంటాడు. బస్తీ దవాఖాన బాగా నడుస్తుందా ఇక్కడ? బస్తీ దవాఖాన రెగ్యులర్ గా చెకప్ చేస్తురా? కంటి వెలుగు చూపించుకున్నారా? కంటి వెలుగు చూపించారు, వచ్చిందా ఇచ్చారా మీకు? గ్లాసులు నేను తీసుకోలే కానీ చూపించాలి. ఓకే, ఏంటి సమస్యలు ఏమైనా ఉన్నాయి సార్ రాజమక్క దగ్గర? ఏమన్నాయి సార్? డ్రైనేజీ ఏమన్నా? ఏ నో ప్రాబ్లం అన్న ఉంటే చేశారు కదా. చేసేసిరా? ఓకే. డ్రింకింగ్ వాటర్? డ్రింకింగ్ వాటర్ పర్లేదు. ఎట్లా వస్తున్నాయి? పర్లేదు, వన్ డే రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు వస్తారు. ఓకే, దాని అయితే ప్రాబ్లం ఏం లేదు, జనాలు హ్యాపీ. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఈ ఏరియా అంటే హార్ట్ ఆఫ్ ద సిటీ ఉంటుంది ఖైరతాబాద్. మామూలుగా ఏంటంటే కొంచెం బస్తీలు ఉంటాయి, తర్వాత బిల్డింగ్స్ ఉంటాయి, రోడ్డు మీద ఒక తిరిగి ఉంటుంది, లోపల ఒక తిరిగి ఉంటుంది. మొత్తానికైతే ఎట్లా ఉన్నది ఇక్కడ లోకల్ ప్రజలు హ్యాపీగానే ఉన్నారా? హ్యాపీగానే ఉన్నారు, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. ఓకే, నాయందర్ గారు పనితీరు చెప్పాలంటే ఎట్లా చెప్తారు మీరు? పర్లేదు, మంచిగానే చేసుకుంటూ వస్తున్నాడు అంతే. ఇప్పుడు నెక్స్ట్ కూడా దానికి ఛాన్సెస్ ఉందని అనుకుంటున్నాను. ఓకే, కేసీఆర్ సార్ ఎట్లా ఉంది పాలన? కేసీఆర్ పాలనకి ఏం, కేసీఆర్ని నెస్టింగ్ ఆయనే పాలన కూడా అంతే. మీకు ఎంత వయసు ఎంత? నాది 64 65. పెన్షన్ తీసుకుంటున్నారా? వచ్చింది మొన్న. మొన్న వచ్చింది తీసుకుంటారు? రెగ్యులర్గా ఇస్తున్నారా? తీసుకున్నా మొన్ననే. ఒక నెల నెలలకు ఇస్తున్నారు? మొన్ననే ఫస్ట్ తీసుకున్నా. ఫస్ట్ ఓకే హ్యాపీ. పిల్లలు ఏం చేస్తున్నారు? నాకు 4 అమ్మాయిలు, 3 అమ్మాయిలు పెళ్లి చేస్తా, ఇంకొక అమ్మాయి ఉంది, ఒక బాబు. దానికైతే హ్యాపీగానే ఉన్నారా? తెలంగాణ వచ్చినాక ఎట్లా ఉంది? తెలంగాణ రాకముందు మంచి కూడా, తెలంగాణ వచ్చినప్పుడు మంచి కూడా, మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే చేసుకుంటూ వచ్చాడు. ఎస్, హైదరాబాద్ బ్రాండ్ అయితే పెరిగింది. పెరిగింది 100% పెరిగింది. వాల్యూ ఆఫ్ ల్యాండ్ అయితేనేది, లేకపోతే ఇక్కడ లివింగ్ కూడా కొంచెం గట్టినే ఉంది కదా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ బీజేపీ సార్. బీజేపీ కష్టం సార్ ఇక్కడ అస్సలు. ఇక్కడ ఏం లేదు, అదే టీఆర్ఎస్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నాం. అంతే, ప్రజల దృష్టిలో కూడా అదే ఉంది. అదే ఉంది అంటే అంత మంచి చేసిన వాళ్ళు కాబట్టి జనాలు కూడా అదే అనుకుంటున్నారు. అంత మించి ఛాన్సెస్ అయితే ఎక్కడ లేవు. జనం నోట్ నుంచి వాక్యం అంటే కూడా నెక్స్ట్ కూడా టీఆర్ఎస్ అంటున్నారు. ఏం పేరు అండి మీ పేరు? నా పేరు శ్రవణ్ కుమార్ అండి. శ్రవణ్ కుమార్ ఏం చేస్తారు సార్? రేషన్ షాప్ డీలర్. కిరాణా షాప్ కూడా మాదేనా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఇక్కడ? దాదాపు 30 సంవత్సరాల నుంచి. ఓకే, ఏ ఏ దగ్గరికి వస్తుంది? రాజనగర్ అండి. రాజనగర్ ఖైరతాబాద్ డివిజన్. ఎవరు వస్తారు సార్ మీ ఎమ్మెల్యే? రాజేందర్ గారు. దానం ఉంటారా? మంచి చెడుకు మీకు కలుసుకుంటారా? వస్తుంటారా మీ గల్లీకి? ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పినా ఇమీడియట్ రెస్పాండ్ అవుతారండి. ఇమీడియట్ రెస్పాండ్ అవుతారు. ఇట్లా బస్తీ దవాఖానాలు ఇవన్నీ పనిచేస్తున్నాయి లోకల్. ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఇప్పుడు సీసీ రోడ్లు ఉన్నాయండి? అంతా హ్యాపీగానే ఉంది. మంచిగా నేను అనేది ఏంటంటే, ఏదైనా సమస్య ఉన్నప్పుడు అయితే సిటీ ప్రాంతాలు కాబట్టి అందులో హార్ట్ ఆఫ్ ద సిటీ ఉంటుంది ఖైరతాబాద్. ఏమైనా స్ట్రీట్ లైట్ కానీ లేకపోతే ఇట్లాంటి సమస్యలు ఒక్కసారి మనం దృష్టి తీసుకోపోగానే ఏమంటే రియాక్షన్ ఉంటుంది కదా? ఉంటుంది, వస్తారు కదా, వస్తారు, చేస్తారు కూడా. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మాక్సిమం చేస్తారు. మంచి ఘటనే కళ్యాణ లక్ష్మి కానీ లేకపోతే అట్లాంటి పథకాలు సీఎంఆర్ఎఫ్లో అవన్నీ అయితే అందుబాటులో ఉంటుంది కదా? ప్రతి దానికి క్విక్ రెస్పాన్స్ ఉంటుందా, లేకపోతే సరే చూద్దాం రెండు రోజులు టైం పడుతుంది అన్నట్టుంటారా? అంటే నేనైతే అప్లై చేయలేదు, వేరే వాళ్ళు అయితే అప్లై చేసిన వాళ్ళకు ఇప్పిస్తున్నారు సార్. వచ్చే సంక్షేమ పథకాలు అయితే సరిగ్గా అందుతున్నాయా? అందుతున్నాయి సార్. ఎట్లాంటి బాధలు అయితే లేదుగా? 100% అయితే లేదు సార్. ఓకే, ఎట్లా సార్ కేసీఆర్ పాలన ఎట్లా ఉంది? అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఏం పథకాలు మంచిగా అనిపించినాయి? ఆయన జల్త బంధు, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రేషన్ బియ్యం కానీ, రేషన్ బియ్యం ఇవన్నీ అప్ టు డేట్ పబ్లిక్ అంతున్నాయి. మున్సిపల్ వాటర్ కూడా ఫ్రీ ఇస్తున్నారు సార్. ఓకే, మొత్తానికైతే హ్యాపీగానే ఉన్నాం. ఇంకెవరు ఉన్నారు సార్ ఇక్కడ వేరే వేరే పార్టీ వాళ్ళు? మధ్యలో ఉంటాయి, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఎక్కువ ఎడ్జ్ ఎవరికి ఉంటుంది సార్? మేజర్గా టీఆర్ఎస్ 100% సర్కిల్ వచ్చేది అంతే ఇక్కడ. దాని నాయనకైతే తిరుగులేదండి పక్క. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.